తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరంలో కొత్తపల్లి వెళ్లే మార్గంలో శ్రీ సత్య ప్రేమసాయి అనుగ్రహ శక్తిపీఠం నందు ఈరోజు మార్గశిర మాసం సందర్భంగా సామూహికంగా లక్ష్మీదేవి వ్రతాలు, గోపూజ, మసన మండలి, అన్నసమరాధన ఘనంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడు కంగారుడు అమ్మ, ఒక పుష్పం పట్టుకుని అలా పైకి లేచి నుంచున్నదా అమ్మ. మనకి సామూహికంగా జరిగేటప్పుడు కొంతమంది భక్తులు కూడా కూర్చోడానికి బయట లోపల ఇబ్బంది లేదు, ఇబ్బంది కూడా బయట కూర్చోవచ్చు, కంగారేమీ లేదు. కూర్చున్న వాళ్ళు లోపలికి వచ్చి కూర్చున్నాం అమ్మా, ఇలా వచ్చేయండి. వచ్చేవాడు ఖాళీ స్థలాల్లోకి వచ్చేయండి, కూర్చుంది కానీ సామూహికంగా వచ్చేయండి అమ్మా. వచ్చారు పర్వాలేదు, వచ్చింది నెమ్మదిగా అగ్రతలు చూసుకోండి. శుభకర్ణ దివ్య మంత్రాలుష్ప అలా నమస్కారం చేయండి అమ్మ. శుభ కష్టాగడంతో కపిల కథగంధ లంబోదర విక్రమరాజ ధూమకేపకరాజి చోపాలకంబోక జామన వక్రతుండ సోపగతి హేరంబస్కం శుభకర్ణ దివ్య మంత్రపుష్పాన్ని సమర్పయామే. రెండు చేతులు కొన్ని లంపలు వేసుకోండి, సమర్పణ నమస్కారం గొప్పయామే. రెండు అక్షరాలు తీసుకోండి అమ్మగా తారిదారి ప్రదర్శ్యం దేవుడు క్షణంబ దేవుడే పాపోహం పాపకర్మ పాపాత్మ పాపశంభవ రాయుమాన్ ప్రియాదేవ శరణాగత వత్స అంగదాశ్చరుణ్ణాస్తే తమేయశ్చర తస్మాత్కార్య భవన రక్ష రక్ష గణేశ్వర. అమ్మ మంది ఇలా చూసారా, ఆత్మ ప్రదక్షిణ లేదో తెలుసా? సుబ్రహ్మణ్య స్వామికి విఘ్నేశ్వర స్వామి వారికి చిన్న పోటీ వచ్చిందనమాట ఆ పార్వతీ పరమేశ్వరుని దగ్గర. అని ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి మొత్తం లోకాలన్నీ తిరిగి వచ్చే మైత గర్జన లోల బయట నర్తన కేళికే కాళికే దుర్గమాగమ దుర్గవాసినే దుర్గే దేవి అఖిలా